ఇప్పుడు మెగా ఫ్యాన్స్ మరో సంబరం చేసుకుంటున్నారు. అసలు మెగా ఫ్యామిలీ మొత్తంలో హ్యాండ్సమ్ ప్రిన్స్ అనేంత లుక్ తో అభిమానులకు పిచ్చెక్కించేంత హీరో వరుణ్ తేజ్. మానవుడు ఈ రోజు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా 3 ఇయర్స్ ఆఫ్ వరుణ్ తేజ్ అంటూ సోషల్ మీడియాలో హంగామా టాపులేచిపోతుంది. నిజానికి ఈ 3 ఏళ్లలో వరుణ్ తేజ్ కేవలం 3 సినిమాలు మాత్రమే చేశాడు. తొలి సినిమాను శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో ముకుంద అంటూ చేస్తే ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో కంచే పూరి జగన్ డైరెక్షన్ లో లోఫర్ సినిమాను చేశాడు. ముకుంద సినిమాతో మనోడు యాక్టింగ్ పరంగా పర్వాలేదు అనిపించుకుంటే కంచెతో బాగానే ప్రూవ్ చేసుకున్నాడు. అయితే మాస్ వేషాలు వేద్దామని లోఫర్ చేస్తే మాత్రం కాస్త పిడుచుకొట్టింది. అయినా సరే మెగా ఫ్యామిలీ నుండి ఈ హీరో కూడా పర్వాలేదు అనిపించుకున్నాడు. కాకపోతే ఇంకా సరైన కమర్షియల్ హిట్ పడకపోవడం ఒక మైనస్ అనే చెప్పాలి. ఎందుకంటే వరుసగా 2-3 హిట్లు పడితేనే కదా అసలు మనోడి మార్కెట్ ఎంత అనేది ఒక స్పష్టం వచ్చేది. అలా వచ్చినప్పుడు ఏ రేంజ్ సినిమాలు చేయాలి అనే క్లారిటీ వస్తుంది. త్వరలోనే శ్రీను వాట్ల మిస్టర్ శేఖర్ కమ్ముల ఫీదా సినిమాలతో వస్తున్న వరుణ్ తేజ్ ఏం చేస్తాడో చూద్దాం.